బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఈ బంద్కు రెండు తెలుగు రాష్ట్రాల మందుల షాపు యాజమాన్యాలు మద్దతు తెలిపాయి. దీంతో రాష్ట్రంలోని 60,000 మెడికల్ దుకాణాలు మూతపడ్డాయి. బంద్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. షాపులన్నీ బంద్ పాటిస్తున్నాయి. 24 గంటల బంద్ ఎందుకోసం చేస్తున్నారు ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆన్లైన్ మెడికల్ అమ్మకాలను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ షాపుల యజమానులు ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం వాళ్ళు బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందర్బాగ్లో ఉన్నాము. ఇందర్బాగ్లో ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా మెడిసిన్ ఇక్కడ నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కావచ్చు, అన్ని మండలాలు కావచ్చు, అంతటా కూడా ఈరోజు మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకోసం ఈరోజు బంద్ పాటిస్తున్నారు, ఏంటి అసలు కారణాలు ఏంటి అనేది ఇక్కడ యజమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తుందని చెప్పండి. ఈరోజు అసలు ఎందుకోసం మీరు ఈ బంద్ పాటిస్తున్నారు? ఎందువల్లంటే అందరూ మా దేశం మొత్తంలో పడ మన డిస్ట్రిక్ అందరు తెలంగాణ మొత్తంలో పడ తో ఆన్లైన్లో పడ మన అన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆన్లైన్ అనేది బంద్ చేయాలని చెప్పేసి మేము ఫస్ట్ పాయింట్ అది. ఆన్లైన్లో అన్ని మెడిసిన్స్ బంద్ అమ్మడం బంద్ చేయడం మా ఫస్ట్ పాయింట్ అది. ఆన్లైన్లో బంద్ మెడిసిన్ బంద్ దానివల్ల చాలామంది ఉద్యోగస్తులు కానీ చాలామందికి నష్టం ఉంది. తో అందరితో పాటు మన చాలా కొన్ని వేల మంది ఇక్కడ ఆ యొక్క మెడిసిన్స్ మీద ఆ షాప్లో పనిచేసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ మీద మా ఆధారపడినారు. అలాంటి వాళ్ళు చాలామంది ప్రాబ్లం అవుతుంది. అందుకని మేము ఏంటంటే ఫస్ట్ మాది ఏంటంటే ఆన్లైన్ కూడా మొత్తం మెడిసిన్స్ బంద్ చేయాలని. మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఫార్మా సొసైటీకి సంబంధించినటువంటి సంజయ్ రెడ్డి కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా తెలంగాణ కావచ్చు ఏపీలో కావచ్చు ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి, ఈరోజు జరుగుతున్నటువంటి బంద్ ఏదైతే ఆన్లైన్ వ్యతిరేకిస్తున్నారు, అసలు ఆన్లైన్లో మెడిసిన్ కొంటే తప్పేంటి, ఎటువంటి దుష్పరిణామాలు జరుగుతాయి? ఇప్పుడు మనకు భారతదేశ వ్యాప్తంగా 8 లక్షల నుంచి 9 లక్షల మెడికల్ షాప్స్ ఉన్నాయి. మనకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 50,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 25,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఏదైతే బంద్ ఉన్నదో ఈ బంద్కు మేము మద్దతు ప్రకటిస్తున్నాము, కానీ ఏంటంటే దీనివల్ల ప్రజలకు అసౌకర్యం అనేది దానికి చింతిస్తున్నాము. ఎందుకంటే ప్రతిరోజు ప్రధానంగా ఆన్లైన్లో మెడిసిన్ కొంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఇప్పుడు ఆన్లైన్ వ్యతిరేక ఈరోజు బంద్ జరుగుతుంది, ఆన్లైన్లో మందులు కొంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఆన్లైన్లో మందులు కొంటే చాలా దుష్పరిణామాలు మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మెడిసిన్ అనేది ఒక పాయిజన్ లాంటిది. అది ఎక్కువ అవుతే పాయిజన్ అవుతుంది, తక్కువ అయినా ప్రాబ్లం అవుతుంది, దాని డోసేజ్ ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సో ఆన్లైన్లో మెడిసిన్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఏదైనా మనం ఆన్లైన్లో సేల్స్ అనేది ఏదో బట్టలకు సంబంధించింది కానీ లేకపోతే ఇంకా వేరే వస్తువులకు సంబంధించింది కానీ మనం ఆన్లైన్లో చేస్తే దాన్ని ఏదో మనకు అది ఫిట్ కాకపోతే దాన్ని రిటర్న్ పంపించచ్చు. కానీ ఒక టాబ్లెట్ కానీ ఒక క్యాప్సెల్ కానీ లేకపోతే ఒక ఇంజెక్షన్ కానీ ఆన్లైన్లో ఖరీదు చేసుకుని దాన్ని మనం యూసేజ్ చేస్తే దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనిషి కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆన్లైన్ విధానాన్ని ఇమీడియట్లీ మన కేంద్ర ప్రభుత్వము దీన్ని ఇమీడియట్లీ విరమించుకోవాలి, దీన్ని ఇమీడియట్లీ రద్దు చేయాలి. దీనివల్ల అన్ని ఈ లోపాలే ఉన్నాయి కానీ దుష్పరిణామాలే ఉన్నాయి కానీ మంచి శుభశకనం అనేది లేదు. సంజయ్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఈరోజు బంద్ పాటించడం వల్ల సామాన్యులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఉదయం లేచారంటే ఖచ్చితంగా మెడిసిన్ అవసరం పడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇవాళ అంటే ఈ రోజులో మన యొక్క లైఫ్ స్టైల్ని చూస్తే ప్రతి ఇంట్లో మార్కెట్కు ఏ విధంగా మనకు కూరగాయలకు కానీ దేనికైనా మార్కెట్కి ఏ విధంగా వెళ్తారో అదే విధంగా ప్రతి రోజు మందుల షాప్కి అనేది వెళ్ళడం జరుగుతుంది, మందులు ఖరీదు జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ కానీ ఒక డయాబెటీస్ పేషెంట్ కానీ లేకపోతే ఒక బీపీ పేషెంట్ కానీ కార్డియక్ పేషెంట్ కానీ ఆర్థరైటిస్ పేషెంట్ కానీ ఇట్లా ఎంతో మంది ఉన్నారు. ముసలి వాళ్ళు ఉన్నారు, తర్వాత చిన్నపిల్లలకు ఎన్నో జబ్బులు సంభవిస్తున్నాయి, వీళ్ళకు చాలా అసౌక్యము గ్రో అవుతుంది. దీన్ని కూడా మేము గవర్నమెంట్ ఇమీడియట్లీ స్పందించాలి, కంపల్సరీ ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, చూడొచ్చు మొత్తం ప్రతి ఒక్క షాప్ కూడా బంద్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సామాన్యులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన వాళ్ళు ఎప్పటికప్పుడు కొంతమంది మందులు కొనుక్కునే వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మెడికల్ షాపులను ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. అందుకోసం చర్యలు కూడా తీసుకుంటుంది. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ.